సభాధ్యక్షులు మాకినేని బసవపున్నయ్య, విజ్ఞాన కేంద్రం చైర్మన్ మధుగారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. సుందరయ్య గారి 39వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో నిన్న హైదరాబాద్ నగరంలో డాక్టర్ మురళీధర్, ఇంతకుముందు ఒరిస్సా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఉపన్యాసం అక్కడ చేశారు. ఆయన ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించి, వాటికి ఎదురవుతున్న సవాళ్ళు గురించి ఆయన అక్కడ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం చాలా గొప్ప ప్రసంగం. అది బహుశా ఆన్లైన్లో పెట్టుంటారు, అది మీరు చదవచ్చు. ఈరోజు ఇక్కడ నేను మళ్ళీ ఆ విషయాల్ని ప్రస్తావించకుండా, కమిటీ సుందరయ్య గారి జీవితంలో మరో ముఖ్యమైన పార్శ్వంగా ఉండే, ఆయన రాజకీయ జీవితంలో మరో ముఖ్యమైన అంశంగా మన ముందుకు వచ్చే జాతీయ సమైక్యతకి ఆయన చేసిన కృషి గురించి, కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను. మనం ఈరోజు పార్లమెంటు ఎన్నికల మధ్యలో ఉన్నాం. ఇవాళతోటి 5వ దశ పూర్తి అయిపోయింది, ఇంక 2 దశలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు అయిపోయినాయి. బహుశా బ్యాలెట్ పెట్టెల్లో ఎవరు మళ్ళీ అధికారానికి వస్తారో అది నిక్షిప్తం అయిపోయి ఉంటుంది. రేపు ఎవరు అధికారానికి వచ్చినా కానీ మన ముందు ఒక సమస్య మాత్రం తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. అదేమిటంటే మన దేశ సమైక్యతకి, దీన్ని మనం జాతీయ సమైక్యత అని కూడా అంటాం, నేషనల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం, దీనికి జరిగే ప్రమాదం, వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ప్రస్తుతానికి నా ఉద్దేశంలో ఇండియా కూటమికి అవకాశం ఉందేమో అనిపిస్తుంది. కొంతమంది అటువంటి అవకాశం లేదు, మళ్ళీ ఎన్డీఏ అధికారానికి వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఎట్లాగూ ఇండియా కూటమి నాయకులు తమకే అవకాశం ఉందని చెప్పుకోవడం, ఎన్డీఏ వారు తమకే అవకాశం ఉందని చెప్పుకోవడం ఆనవాయితీ. కానీ ఎక్కువ మంది మేధావులు తటస్థంగా ఎన్నికలను పరిశీలన చేసేవాళ్ళు, ఎన్డీఏ కూటమికి 2019 పరిస్థితి మాత్రం ఉండే సమస్య లేదు, అది దాని పరిస్థితి దిగజారుద్ది, ఎంత మేరకు దిగజారుద్ది అనేది మనం రేపు బ్యాలెట్ బాక్స్లో చూడాల్సి ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఎవరు అధికారానికి వచ్చినా కానీ దేశ సమైక్యతకి మాత్రం సవాళ్ళు ఉంటాయి. ఎన్డీఏ ఓడిపోయి లౌకిక పక్షాలు అధికారానికి వస్తే ఆ సవాళ్ళను ఎదుర్కొనే శక్తి మనకి పెరుగుతుంది. మళ్ళీ ఎన్డీఏ అధికారానికి వస్తే ఈ దేశ సమైక్యత ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కోవడానికి మనం చాలా కష్టపడి చాలా పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుంది. అందుకని ఎటైనా కానీ జరిగిన నష్టాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు పోవాలన్నా మనం ఈ జాతీయ సమైక్యత గురించి తెలుసుకోవాల్సి ఉంది. దాన్ని జాతీయ సమైక్యతను భగ్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో మీరు వివిధ పక్షాలు చేసే ప్రసంగాలు, ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ వారు చేసే ప్రసంగాలు చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఎన్నికల్లో జాతీయ సమైక్యతకి ఏవేవైతే పార్శ్యాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన చర్చ జరుగుతుంది. మొదటిది మతం పేరుతోటి దేశాన్ని విభజన చేయడం, అనైక్యత చేయడం అనేది జాతీయ సమైక్యతకు మొదట ఎదురయ్యే సవాలు. అది పుష్కలంగా మనం ఈ ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. ఎన్డీఏ నాయకులు, ముఖ్యంగా ప్రధానమంత్రి దేశాన్ని మతం పేరుతోటి ద్వేషాలు రెచ్చగొట్టి పోలరైజ్ చేసి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పేసే ప్రయత్నం పుష్కలంగానే కనపడుతుంది. నేను తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్తాను. అంతటితో ఆగడంలో కులం పేరుతోటి కూడా విభజన చేసి కులతత్వాన్ని, కులద్వేషాలని
కుల విభజన కూడా సృష్టించి ఈ ఎన్నికల్లో లాభపడాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రసంగాలు కూడా మనకు బాగా కనపడుతున్నాయి. ఈరోజు దేశ సమైక్యతకు కులతత్వం, కులం పేరుతో విభజన చేయడం అని చెప్పేసి కూడా ముఖ్యమైన సవాల్గానే ఉంటుంది. అది కూడా మన ముందు ఉన్నది. చాలా కాలం క్రితమే మనం మర్చిపోయాం అది, కానీ ఎన్నికల్లో మళ్ళీ రంగంలోకి వచ్చింది. రంగు ప్రాతిపదిక మీద దేశాన్ని, దేశంలో ఉండే ప్రజల్ని, వాళ్ళ మనసులను కలుషితం చేయాలనే ప్రయత్నం మళ్ళీ ఎన్నికల్లో మనకు కనపడుతుంది. ఎక్కడో రంగు ప్రాతిపదిక అమెరికాలో ఉంది, నల్లవాళ్ళు తెల్లవాళ్ళని, ఆఫ్రికాలో ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఒక బీజేపీ ఎంపీ ఉత్తరాది వాళ్ళందరూ తెల్లవాళ్ళు, దక్షిణాది వాళ్ళంతా నల్లవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆర్యులు వీళ్ళందరూ ద్రావిడులు అని చెప్పేసి ఆయన ప్రసంగం చేశాడు. ఈ మధ్య కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఆయన అమాయకంగానే ఒక మాట అన్నాడు, దాన్ని బీజేపీ వాళ్ళు అక్రీకరించి ఇప్పుడు రంగు తేడాతోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉత్తరాది వాళ్ళు ఐరోపా వాళ్ళలాగా తెల్లగా ఉంటారు, పశ్చిమాన వాళ్ళు అరబ్బల్లాగా బ్రౌన్గా ఉంటారు, ఈ దక్షిణాది వాళ్ళు ఆఫ్రికా వాళ్ళగా నల్లగా ఉంటారు, ఈ తూర్పు వాళ్ళేమో చైనా వాళ్ళగా పసుపుగా ఉంటారని ఆయన అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడంటే ఇన్ని రకాల మనుషులు ఉన్నాం మనం, ఇన్ని రకాలుగా ఉన్నా కానీ మనం ఐక్యంగా ఉండాలని ఆయన దృష్టితోటి ఆయన అన్నాడు. సరే ఆయన ఏ దృష్టితోటి అన్నాడు, బాగా అన్నాడు, తెలివి తక్కువగా అన్నాడు అనేది ఒక భాగం. దాన్ని మోడీ గారు ఈ రంగు వేదాలు సృష్టించి మన దేశాన్ని మొక్కలు చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి దాన్ని వక్రీకరించి రంగు భేదాన్ని రంగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రయత్నం చేశారు. ఇది పెద్దగా ఎక్కువ మంది దీని పట్ల ఈ రంగు భేదం ఎంత తీవ్రంగా ఉందని మనకు అనిపించదు. మీరు ఉత్తరాదికి పోతే మీకు అనిపించుద్ది, మేమందా ఆర్యులమే తెల్లవాళ్ళమే మిగతా వాళ్ళందరూ నల్లవాళ్ళని చెప్పేసే స్పృహ ఆర్ఎస్ఎస్, ఈ హిందూ మతోన్వాదులు చాలా పుష్కలంగా చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. కానీ జాతీయ సమైక్యత తీవ్రంగా ఉన్నప్పుడు అది నివురు కప్పిన నిప్పులాగా మనకు కనిపించదు, కానీ కొద్దిగా పైకి పైన అలా తడితే అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా మనకి ఈ చర్చల్లో మనకు కనపడుద్ది. ఎలాగో దక్షిణాది ఉత్తరాది చర్చ జరుగుతుంది. అంటే విభజనవాదం అంటే ప్రాంతీయవాదం, దక్షిణాది ఉత్తరాది ఈ ప్రాంతీయవాదం కూడా తీవ్రంగా చర్చించేదానికి, దాన్ని ప్రోత్సహించేదానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 1960 అంత కాకపోయినా భాషావాదం కూడా ఈరోజు అప్పుడప్పుడు సంస్కృతాన్ని రుద్దాలి అని చెప్పేసి కేంద్రం ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. హిందీని రుద్దాలని చెప్పేసి ప్రయత్నం చూస్తున్నాం. 1967 ఆ ప్రాంతంలో హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే దక్షిణాదిని పెద్ద ఉద్యమాలు వచ్చి కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటితో పాటు ప్రాంతీయవాదం కూడా మనం చూసాం. ఇక్కడ మన ఆంధ్రులకు బాగా తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి ప్రాంతీయవాదం రావడం మనం చూసాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలుగా విడదీయాలని, ఉత్తరాంచల్, పూర్వాంచల్ ఇట్లాంటి అంచెల పేరుతో విభజన చేయాలని ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా విచ్ఛిన్నవాదం అంటే సెపరేటిజం, ఈ దేశాన్ని నుంచే విడిపోతామని చెప్పేసి అంత స్థాయి 1967 వచ్చింది. తమిళనాడులో ద్రావిడ ల్యాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొంత వచ్చింది. ఆ తర్వాత అస్సాం దేశాన్ని నుంచే విడిపోతామని అక్కడ వచ్చింది, ఖలిస్తాన్ ఉద్యమం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే దేశ సమైక్యతకి మతం పేరుతోటి మతోన్మాదం నుంచి ప్రమాదం వస్తుంది, కులం పేరుతోటి కులతత్వం నుంచి ప్రమాదం వస్తుంది, ప్రాంతం పేరుతోటి ప్రాంతీయతత్వం నుంచి ప్రమాదం వస్తుంది, భాష పేరుతోటి భాష దురాభిమానం పేరుతోటి కూడా మనకు సమస్యలు వస్తాయి. అత్యంత తీవ్రమైనది ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచే ముక్కలైపోతాం, విడిపోతాం అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇటువంటి చోట్ల గతంలో వచ్చినట్టు వచ్చింది. ఈ పరిస్థితులు మళ్ళీ దేశంలోకి చొప్పించాలని చెప్పేసి ఈరోజు బీజేపీ మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకని మనం అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ సందర్భంలో సుందరయ్య గారి యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీకు అందరికీ తెలుసు మన దేశం ఎందుకు విడిపోయింది.
మతం ప్రాతిపదిక మీద ముస్లిం లీగ్ అటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి రెండు దేశాలుగా విడిపోవాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చారు. ఆ రోజు బలమైన కాంగ్రెస్ ఉద్యమం దేశం అంతా ఒకటని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని నిర్మించింది. కానీ కాంగ్రెస్లోనే ఉగే స్లాట్లు అటువంటివి ఉండడం మూలంగా మన దేశ సమైక్యతను కాపాడుకోలేకపోయాం, రెండు దేశాలుగా విడిపోయాం. దానికి మతం ప్రాతిపదికే, కానీ బ్రిటిష్ పాలకుల యొక్క ప్రయోజనానికి అది అనుగుణంగా ఉంది కాబట్టి ఆ రకంగా ఒక బలమైన దేశంగా ఉండకుండా విభజన ఆ రోజు చేశారు. కానీ ఆ మతం ప్రాతిపదిక మీద ప్రజలను విభజన చేయడం అని చెప్పేసి అది ఆ రోజు దేశ విభజనతో ఆగిపోలేదు, ఆ తర్వాత కూడా కొనసాగింది. 1960 చాలా తీవ్రమైన మత కలహాలు ఇవన్నీ జరిగినాయి దేశంలో. అందుకని 1961 నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జాతీయ సమైక్యత ఒక వేదికని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మన జాతీయ సమైక్యతను కాపాడాలంటే ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక పత్రం కూడా వాళ్ళకి ఇచ్చారు. 1965 అప్పటికి సిపిఎంగా ఏర్పడింది, సుందరయ్య గారు ప్రధాన కార్యదర్శి. 1968 ప్రాంతంలో కూడా దేశంలో తీవ్రమైన మత కలహాలు జరిగినాయి. హిందువులకి ముస్లింలకి పెద్ద ఎత్తున మత కలహాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యమైన పాత్ర ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ఆ రోజు ఆ మత కలహాల మీద వేసిన ప్రతి కమిషను అట్లాంటి నివేదికలు మనం చూస్తాం. వాటన్నిటిని పరిశీలించి 1968 జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి సుందరయ్య గారు ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా ఒక నివేదిక ఇచ్చాడు. ఈ దేశంలో జాతీయ సమైక్యతకి ఎవరు ముప్పు తెస్తున్నారు, దాన్ని ఎలా మనం రక్షించుకోవాలని చెప్పేసి దాంట్లో చేశారు. అయినా మన సూచనలు పెద్దగా పాలకవర్గాలు పట్టించుకోవాలి, ఎందుకంటే ఈ పాలకవర్గాలకి ఆ రోజు ఉపయోగం కాబట్టి పట్టించుకోవాలి. మళ్ళీ ఈ జాతీయ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ని వాళ్ళ సమావేశాలు కూడా నిర్వహించలేదు. మళ్ళీ 1991 బాబ్రీ మసీద్ కూల్చిపోయిన తర్వాత 1992 జాతీయ నేషనల్ కౌన్సిల్ని వేశారు. అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తమ ఆలోచనలు చెప్పినాయి. మళ్ళీ ఆ తర్వాత పట్టించుకోవాలి. 13 తర్వాత 2015 మళ్ళీ ఓ జాతీయ కౌన్సిల్ అప్పుడు ఇచ్చాం. అంటే జాతీయ సమైక్యత అని చెప్పేసే సమస్య, అది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత కూడా ఆ సమస్యపోలేదు. నిరంతరం అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక పద్ధతిలో ముందుకు వస్తూ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి మోడీ గారు పరిపాలన చేసిన తర్వాత ఈ ఎన్నికల సందర్భంలో వాళ్ళకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ దేశాన్ని అభివృద్ధి చేసి మేము ఎన్నికల్లో గెలవలేము, ఎందుకంటే మనం అభివృద్ధి ఏం చేయడం లేదు కాబట్టి. కాబట్టి మళ్ళీ విభజనవాదాలు విచ్ఛిన్నవాదాలని మనం ప్రేరేపించి విద్వేషాలు ప్రేరేపించి ఈ రకంగానే మనం ఎన్నికల్లో గెలవగలం, ప్రజల్ని చీలజేసి మొక్కలు చేసి ఆ మొక్కల ప్రాతిపదిక మీద మనం అధికారంలో ఉండగలం అని చెప్పేసి ఆలోచన చేసే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో అటువంటి సమస్యలన్నింటినీ తీసుకొచ్చారు. రేపు ఈ దేశంలో వాళ్ళు అనుసరించుతున్న విధానాలు అభివృద్ధి చేసి ప్రజలను ఆకట్టుకోలేకపోయారు అనుకోండి, ఈ విభజనవాదాలని ఈ విచ్ఛిన్నవాదాలని ముందుకు తీసుకొచ్చి మనం ప్రజలు పరస్పరం ద్వేషించుకునేట్టు పరస్పరం కలహించుకునేట్టు చేసి ముందుకు అధికారంలో ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇది మనం ఎదుర్కొనే ప్రమాదం. అయితే ఏం చెప్పారు, ఏం పరిష్కారాలు చెప్పారు అని చెప్పేసి నేను చివర మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ వాటిలో పోబోయే ముందు ఒక 4-5 అంశాలు ఈ మధ్యకాలంలో జాతీయ సమైక్యతకి సంబంధించిన సమస్యల్ని ఏ రకంగా బీజేపీ వీడు ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి నేను కొద్దిగా వివరించి ఆ తర్వాత చెప్తాను. మొదటిది, ఈ మధ్యకాలంలో మోడీ గారు ప్రధానమైన చర్చ, కొత్త చర్చ ఏం కదా పాతదే, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని బయటకు తీస్తారు, ఇప్పుడు తీశారు. అదేమిటంటే భారతదేశంలో మన దేశంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధానమంత్రి యొక్క సలహా మండలి ఉంది, ఆర్థిక సలహా మండలి ఒకటి ఉంది. ఆ మండలి వారు ఒక నివేదిక రూపొందించారు, ఆ నివేదికను ప్రధానమంత్రి గారికి ఇచ్చారట. ఆ ప్రధానమంత్రి ఆ నివేదికనేమి బయటికి విడుదల చేయలేదు, కానీ దాన్ని లీక్ చేశారు. ఆ లీక్లో సారాంశం ఏంటంటే, భారతదేశంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ఆఖరికి ఈ దేశంలోనే హిందువులు మైనార్టీ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ ముస్లింలు ఆఖరికి జనాభా పిల్లల్ని కని 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 ఇక్కడ జనాభా పెరిగిపోయి
ఈ దేశంలో వాళ్ళు పాలకులైపోయి హిందువులు పాలితులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇట్లాంటి మన సంస్కృతి, మన నాగరికత, మన హిందూ మతం చాలా ప్రమాదంలో పడిపోయిందనే సారాంశం. ఇటువంటి వాదన ఈరోజు వచ్చిందేం కాదు, చాలా పాతకాలం నుంచి ఇటువంటి వాదన పద్దెనిమిది వందల 15లోనే ఆయన పుస్తకం రాశాడు, ది డయింగ్ రేస్, అంటే క్షీణిస్తున్న మరణిస్తున్న జాతి అని చెప్పేసి పుస్తకం. ఎవరు? హిందువులు. అప్పుడు ఇదే తెచ్చాడు, ఈ వీళ్ళందరూ జనాభా పెరిగిపోతుందని. మనం కూడా చాలామంది నమ్ముతుంటాం, ఎందుకంటే ముస్లింలు ఎక్కువ మంది భార్యలను చేసుకుంటారు, ముగ్గురిని నలుగురిని చేసుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ పిల్లల్ని కంటారు. అంటే భార్యకి ఇద్దరు చొప్పున కలిగినా 8 మంది అవుతారు కదా, కాబట్టి ఒక్కొక్కరు 4 5 కనేస్తున్నారు, కాబట్టి వాళ్ళ జనాభా పెరిగిపోతుందని సులభమైన వాదన. పైకి చూస్తే కరెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఈసారి ఇప్పుడు మోడీ గారు కూడా అటువంటి వాదన తీసుకొచ్చారు, జనాభా ముస్లింల జనాభా విపరీతంగా దేశంలో పెరిగిపోతుంది అని చెప్పేసి. వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని అంటున్నారు అని చెప్పి. ఖార్గే గారు అన్నారు, కాంగ్రెస్ అధ్యక్షులు, నాకు కూడా 5 పిల్లలు ఉన్నారు, నేను కూడా ఈ దేశాన్ని పనికిరానా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. అంటే వాళ్ళు ముస్లింలు అంటారు, హిందువుల్లో కూడా ఉన్నారు కదా పిల్లలు, 5 6 పిల్లలు అని చెప్పేసి దాన్ని కౌంటర్ చేస్తున్నారు. సరే, ఆ వాదోపవాదాల పక్కనైనా విషయం ఏంటంటే హిందువుల్ని భయపెడుతున్నారు. ముస్లింలు ఈ రకంగా పిల్లలు కానీ, ఇది ముస్లిం దేశం, ఇస్లాం దేశం అయిపోతుంది, హిందూ దేశం కాకుండా. కాబట్టి 2 పనులు చేయాలా, వాళ్ళ పిల్లల్ని కనకుండానే చేయాలి, లేదా వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు గులాములుగా ఉండే ద్వితీయశ్రేణ పౌరులుగా ఉండాలి తప్ప శాశ్వతంగా ఈ దేశం హిందూ రాజ్యాంగపరంగానే హిందూ దేశంగానే ఉండాలని చెప్పేసి పత్రాన్ని మార్చాలి అని చెప్పేసి దాని యొక్క సారాంశం. అంటే ఈ రకంగా వైషమ్యాలు మతం మీద సృష్టించిన తర్వాత ఈ దేశం సమైక్యంగా ఎట్టుంటుంది? విభజన చేసిన తర్వాత కూడా ఈ దేశంలో 14% మంది ముస్లింలు ఉన్నారు. 140 కోట్ల జనాభా అనుకుంటే ఇప్పుడు 20 కోట్ల మంది ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు. ఒక దేశంగా వాళ్ళు ఏర్పడితే ఈ దేశంలో ఈ ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలు అనుకున్న వాటన్నిటికన్నా ఇది పెద్ద దేశం అయింది, అంత జనాభా ఈ దేశంలో ఉన్నారు. మరి అంత జనాభాని ఈ దేశంలో బానిసలుగానో, ద్వితీయ శ్రేణి పౌరులుగానో, లేకపోతే వాళ్ళని అవమానించి చేసే పద్ధతులు ఈ దేశం చూస్తుంటే ఈ దేశం సమైక్యంగా ఎట్లా ఉంటుంది? నిరంతరం ఘర్షణలు, నిరంతరం తగాదాలు, అశాంతి ఉంటుంది తప్ప ఇది ప్రశాంతంగా అందరం పరస్పరం గౌరవించుకునే పద్ధతిలో దేశం ఉండదు. ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం ఎందుకు పుట్టదు? ఉగ్రవాదమైనా పుట్టుద్ది. పిల్లిని ఒక మూలక నెట్టి చేస్తే అది ఎదురు తిరుగుద్ది అంటారు. అందుకని మైనార్టీలని, వాళ్ళని మెజారిటీ రక్షణ ఇచ్చి వాళ్ళని కలుపుకొని పోయే దేశాలు శాంతియుతంగా ఉంటాయి తప్ప మైనార్టీలని దాడి చేసి, హింసించి, లొంగదీసి చేయాలనే దేశాలు ఎక్కడ ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఉండవు. అందుకని మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకునేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన వాటి నుంచి అనుభవం నేర్చుకొని ఈ దేశం లౌకిక రాజ్యం, ఏ మతం వాళ్ళైనా మతం వారి సొంత విషయం, రాజ్యం మాత్రం అందరినీ సమానంగా చూస్తుందని రాజ్యాంగంలో రాసుకున్నాం. దానికి భిన్నంగా ఈరోజు మాట్లాడుతున్నారు. లేదు, ఈ వాదన ఏమైనా శాస్త్రీయమైంది, నిజమైందా? వస్తుగతంగా కాదు, ఇంతకుముందు చెప్పాను. మన జనాభాలో 1000 మందికి 1000 మంది మగవాళ్ళకి 1000 మంది ఆడవాళ్ళు ఉంటారు. ప్రకృతి సహజ సిద్ధాంతం. కానీ ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ఆడపిల్లలు అని తెలుసుకొని పుట్టుకలోనే వాళ్ళని వగదించే కార్యక్రమం అయిన తర్వాత నిష్పత్తి తగ్గిపోయింది. అంటే పురుషులు ఎక్కువ ఉన్నారు, స్త్రీలు తక్కువ ఉన్నారు. మరి ఒక్కొక్కటి 5 పిల్లల్ని తీసుకుంటే, చేసుకున్నారనుకోండి, మిగతా పురుషులు ఏమైపోరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి భార్యలు ఉండరు, వాళ్ళ పిల్లలను అనేది లేదు. మరి ఎక్కడి నుంచి వస్తారు అదరమైన పిల్లలు? అందరూ తలా ఒక భార్యాభర్తలు సమానంగా ఉన్నారనుకోండి, ఎంతమంది పిల్లలు ఉంటారో, కొంతమంది ఎక్కువ చేసుకున్న దాని వల్ల ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎక్కడి నుంచి అదనంగా వస్తారు? అంటే ఇది కామన్ సెన్స్ పాయింట్. కానీ అంత కామన్ సెన్స్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ద్వేషంతో ఆలోచిస్తాం కాబట్టి ఇది నిజమేమని చెప్పేసి అనుకుంటారు. ఇది ఒకటి. రెండవది, వాస్తవంగా ప్రపంచ పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు
ఇది పెళ్ళిళ్ళ మూలంగానో వాటి మూలంగానో వీటి మూలంగానో జనాభా ఎక్కడ పెరగడంలా. కొన్ని గణాంకాలు మనం చూస్తే ఈరోజు ఉత్తరప్రదేశ్లో, అంటే భారతదేశంలో టీఎఫ్ఆర్ అంటాం, టోటల్ ఫెర్టిలిటీ రేట్, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సగటు దంపతులకి ఎంతమంది పిల్లలు పుడుతున్నారని చెప్పేసి అది లెక్క. మన దేశంలో ఇప్పుడు టీఎఫ్ఆర్ రేటు అంటే దేశ సగటు 2.1%, అంటే కుటుంబం ఒక దంపతులకి 2.1 మంది పిల్లలు పుడుతున్నారని. ఇంట్లో ముస్లింలకు ఎంతమంది ఉంది? 2.6, అంటే సాధారణంగా సగటు కన్నా వాళ్ళ కొద్దిగా ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారు. హిందువులకి ఎంత ఉంది? 1.9 మంది, మామూలు దేశ సగటు కన్నా కొద్దిగా తక్కువ ఉన్నారు. కాబట్టి ముస్లింలు ఎక్కువ పిల్లలు అంటున్నారు, హిందువులు తక్కువ పిల్లలు అంటున్నారు అనేది ఇది వాస్తవం. మోడీ గారు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది మనకి. కానీ కొన్ని కొన్ని అదనమైన పిల్లలు అదనమైన వివరాలు చూడండి. ఉత్తరప్రదేశ్లో హిందువులు ఉత్తరప్రదేశ్లో హిందువులు 2.21, అంటే 2.2 మంది పిల్లలు అంటున్నారు. అలాగే బీహార్లో ఎంతమంది అంటున్నారు? 2.88 మంది కడుతున్నారు, అంటే ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు బీహార్లో. కేరళలో ముస్లింలు ఎంతమంది కడుతున్నారు? 2.2 అంటున్నారు, హిందువుల కన్నా తక్కువ అంటున్నారు ముస్లింలు పిల్లల్ని. ఇవి మన దేశం సంగతులు. పక్క దేశం చూడండి, బంగ్లాదేశ్లో, బంగ్లాదేశ్లో మనకన్నా తక్కువ మంది అంటున్నారు, మన హిందూ మన ముస్లింల కన్నా ఇంకా ఒక్క తక్కువ అంటున్నారు, 1.8 మంది అంటున్నారు. హిందువులు 2.1 కడుతున్నారు ఇక్కడ, ముస్లింలు 1.8 అంటున్నారు అక్కడ. పక్కనకు పోయండి, మలేషియా ఉంది, మలేషియాలో 1.7 అంటున్నారు. అంటే జనాభా కనడానికి, పెరుగుదలకి, మతానికి ఎక్కడ లింక్ లేదనేది స్పష్టంగా మన దేశంలో వివరాలు చూసినా అర్థమవుతుంది. ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అటు బంగ్లాదేశ్ కానీ లేకపోతే మలేషియా కానీ ఇండోనేషియా కానీ మనకు చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఈవెన్ పాకిస్తాన్ చూసుకున్నా కానీ జన మతానికి జనాభాకేమీ కనపట్టల. బుద్ధిస్టులు అత్యధికంగా ఎక్కువ మంది పిల్లలు కంటే బుద్ధిస్టులు మన దేశంలో, ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కువ మంది పిల్లలను కంటున్న వాళ్ళు ఫస్ట్ గిరిజనులు, ఆ తర్వాత దళితులు. కులాలుగా చూస్తే గిరిజనులు, దళితులు, వీళ్ళు ముస్లింల కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలు కంటున్నారు. ఇవన్నీ పరిశీలన చేసిన చేసిన తర్వాత శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే, ఆడపిల్లల చదువుకి బిడ్డలు పుట్టడానికి సంబంధం ఉంది. ఏ సమాజం అయితే ఆడపిల్లలను చదివిస్తారో, వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు ఇట్లాంటివి తెలుస్తాయో, బాల్య వివాహాలు ఆ రకంగా చదువు ఉండడం వల్ల బాల్య వివాహాలు జరగకుండా ఉంటాయో, ఇవన్నీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ నియంత్రణ పద్ధతులు అయిని సహజ పద్ధతులు, అలాగే శాస్త్రీయమైన పద్ధతులు తెలుస్తాయి కాబట్టి అటువంటి సమాజాల్లో పిల్లలు తక్కువగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అమెరికా చూడండి, యూరోప్ చూడండి, జపాన్ చూడండి, ఆఖరికి చైనా చూడండి, ఇవన్నీ రిప్లేస్మెంట్ రేట్స్ కూడా లేవు. అంటే ఒకరు చనిపోతే ఒకరు పుడితే రిప్లేస్మెంట్ రేట్ సమానం అంటాం. రిప్లేస్మెంట్ రేటు కూడా లేని దేశాలు చాలా ఉన్నాయి. అందుకని ఎక్కడైతే చదువు, ఆర్థిక స్తోమత, ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ పిల్లలను తక్కువగా అంటారు. ఆర్థిక స్తోమత ఎవరైతే ఉంటారో, వాళ్ళు బతుకుతారో లేదో వాళ్ళకి తెలియదు, 4 గంటలకి ఇద్దరు చచ్చిపోతారేమో. అలాగే నేను ముసలివాళ్ళం అయితే కష్టపడి సంపాదించి మనకు తిండి పెట్టేవాడు, ముద్ద పెట్టేవాడు వాడు కావాలి కదా, అందుకని ఇదని అంటారు. అందుకని ఆర్థిక స్తోమతకి, చదువుకి, ముఖ్యంగా ఆడపిల్లల చదువుకి లింకు జనాభా పెరుగుదలకు ఉంది, దీనికి మతానికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఇదంతా చెప్తుంది. కానీ మోడీ గారు, ఆర్ఎస్ఎస్, ఇది మతానికి సంబంధం, వాళ్ళు ముస్లింలు ఎక్కువ మంది పెళ్ళాలను చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎక్కువ కంటారు, ఈ దేశంలో ఆ రకం కనీ వాళ్ళు మెజారిటీ అయిపోతారు అని చెప్తున్నాను. ఈ దేశానికి ఇస్లాం ఎప్పుడు వచ్చిందండి? క్రీస్తు శకం 600 సంవత్సరంలో వచ్చింది. క్రీస్తు శకం 600 సంవత్సరంలో ఇస్లాం పుట్టింది. పుట్టిన కొద్ది రోజులకే కేరళలో వచ్చింది. లేదు గజనీ ఘోరి వీళ్ళందరూ 1000 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారనుకుంటే, 1000 నుంచి ఇప్పుడు 2000, 1000 సంవత్సరాలు ఉంది.
1000 సంవత్సరాలకి ఇంకా వాళ్ళు 14% ఉన్నారు ఒకళ్ళ అనుకుంటే. వాళ్ళు రాజులు, రాజ్యాలు, మొఘల్లు, సుల్తాన్లు, చక్రవర్తులు, ఖిల్జీలు, లోడీలు, వీళ్ళందరూ నిజాములు పరిపాలన చేసిన సందర్భంలోనే జనాభా పెరగల. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న సమాజంలో వీళ్ళు ఎక్కువ మంది భార్యలు చేసుకుంటున్నారు కాబట్టి పెరిగిపోతారని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అనేది ఇది వాస్తవాల మీద ఆధారపడి కాదు, అబద్ధాల మీద ఆధారపడి ఒక ద్వేషాన్ని సృష్టించాలని చెప్పి చేసే పని అని చెప్పేసేది దీన్ని చూస్తే మనకి అర్థమైపోద్ది. అందుకని వాళ్ళకి వాస్తవాలు కూడా అవసరం లేదు. ప్రెజుడిసెస్ మీద ఆధారపడి ఈ రకమైన చేస్తారు. ఇది ఒక్క ఉదాహరణ చెప్పా. ఇట్లాంటి ఈ ఎన్నికల్లో చాలా చెప్పచ్చు. ఇండియా వస్తే, ఇండియా వాళ్ళు అధికారానికి వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారట. ఇప్పుడు ఆ రాముడి విగ్రహం తీసుకొచ్చి బయట టెంట్లో పెట్టేస్తారట. అంటే ఇట్లాంటి పథలో దాని ఉద్దేశం ఏంటంటే టెంట్లో పెడతారా బుల్డోజర్ వస్తుందని కాదు, అటువంటి సీట్స్ నుంచి తగాదాలు సృష్టించాలని చెప్పేసి పథలో ఆ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ ద్వేషమే కనుక పెరిగితే, ఈ ద్వేషం ప్రాతిపదిక మీద మత కలహాలు ఇవన్నీ జరిగితే, నిరంతరం ఒకరినొకరిని ద్వేషించుకొని ఒకరినొకరిని భయపడుతూ ఉన్నప్పుడు ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. ఈ దేశం సమైక్యంగా లేకపోతే ఈ దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎట్లా ముందుకు పోద్దని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సిన సమస్య. అందుకని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కమ్యూనల్ ప్యాషన్స్ అంటే మత ఉన్మాదానికి సంబంధించిన అంశాలని ఏ రూపంలో ఎవరు ప్రోత్సహించినా ఆ జాతి ఐక్యతకు తోడ్పడదు, అటువంటి వాటిని మనం నిరోధించాలి అని చెప్పేసి. ఒకవైపునేమో మోడీ గారు ఏం చెప్తారు, మనం ప్రపంచ స్థాయికి మించిపోవాలి, ప్రపంచాన్ని అధిగమించాలి, సూపర్ పవర్ కావాలి అని చెప్పాడు. 140 కోట్ల మంది జనాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళడం వాడు, నువ్వు సూపర్ పవర్ ఏ రకంగా అవుతావు అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. వీళ్ళ సాంతియుతంగా ఉండి పరస్పరం సంఘర్షించుకోకుండా అందరి యొక్క శక్తిని మళ్లించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడి చేస్తే అప్పుడు మనం సూపర్ పవర్ గురించి ఆలోచన చేయడం. మనం పరస్పరం సంఘర్షించుకుంటూ ఈ గొడవల్లో పడి మన శాంతి భద్రతలను కాపాడుకోవడమే మన సమస్య అయిపోయి మనం తుపాకులకి, పోలీసులకి, పహరాలకి మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే దేశం ఎలా ముందుకు పోద్ది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన సమస్య. అందుకని కమ్యూనలిజం అనేది దేశం ముందుకు తీసుకెళ్తుంది. అందుకని మన జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు రాజ్యాంగం రాసేటప్పుడు ఈ మతాన్ని రాజకీయాల్లో జోక్యం ఉండకూడదు. మతం వ్యక్తిగత జీవితంలో తప్ప బయట సామాజిక జీవితంలో దాని ప్రమేయం ఉండకూడదు అని చెప్పేసే లౌకికవాదాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఇప్పుడు లౌకికవాదాన్ని మార్చేస్తామని చెప్పాను. అందుకని బీజేపీ వాళ్ళు మాకు 400కి ఎక్కువ సీట్లు కావాలి మా కూటమికి, మాకే 370 మాకే కావాలి, 400 మా అందరికీ కావాలని చెప్పేసి చెప్పారు. ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే హెగ్డే అని చెప్పేసి కర్ణాటకలో వాళ్ళ ముఖ్యమైన నాయకుడు చెప్పాడు, మాకు 400 ఇస్తే ఈ రాజ్యాంగంలో లౌకికవాదం తీసేసి హిందుత్వ రాజ్యం అని చెప్పేసి మారుస్తామని చెప్పేసి అందుకే మాకు 400 కావాలని చెప్పేసి చెప్పాడు. అది ఎప్పుడు అయితే పెద్ద ప్రచారం అయిందో వాడికి సీట్ ఇవ్వాల. అసలు విషయాన్ని బట్టబయలు చేశాడు, అది రహస్యంగా ఉంచాలి. 400 వచ్చిన తర్వాత చేయాల్సిన పని 400 వస్తే ఇది చేసేస్తామని ముందే చెప్పాడని చెప్పేసి సీట్ ఇవ్వాల. మా ఉద్దేశం అది కాదు అది కాదని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్దేశం అదే, ప్రియాంబుల్ మార్చాలని చెప్పేసి చాలా కాలం నుంచి అంటున్నారు. ప్రియాంబుల్ అంటే మన రాజ్యాంగం యొక్క పీఠికలో లౌకికవాద రాజ్యం, సెక్యులర్ రిపబ్లిక్, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని రాసుకున్నాం, దాన్ని మార్చేయాలని చెప్పేసి అది వాళ్ళ ఉద్దేశం. అది మార్చేస్తే మన దేశం ఐక్యతగా నిలబడటం సాధ్యం కాదని చెప్పేసి ఇదే ఉమ్మడి పౌర స్మృతి. ఈ సివిల్ కోడ్ అంటే మన పెళ్ళి ఇటువంటి వాటినన్నింటినీ నియంత్రణ చేసే కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పేసి ఆలోచన, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మేము 370 సవరణ చేసేసాం. అక్కడ ముస్లింలు అత్యధికంగా ఉండే వాళ్ళకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యం లేకుండా చేసాం. ఆ రకంగా వాళ్ళకి ప్రత్యేకత లేకుండా చేసాము కాబట్టి మిగతాయి కూడా చేసేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మన జాతీయ సమైక్యతకి అత్యంత ప్రమాదకారి ఈ మతోన్మాదం. ఆ మతోన్మాదానికి ఈరోజు ప్రాతినిధ్యం
బీజేపీ వహిస్తుంది, దాని వెనక ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మైనార్టీ మతస్థులు కూడా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఎంఐఎం ఉంది, లేకపోతే ఎస్డిపిఐ ఉంది, లేకపోతే జమాయతీ ఇస్లామీ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళ మైనార్టీ మత ఉన్మాదాన్ని వాళ్ళు కూడా రాజకీయాలు మతం శాసించాలని చెప్పేసి అంటారు. అయితే ఈ దేశంలో వాళ్ళు మైనార్టీ కాబట్టి వాళ్ళు రాజకీయాలను శాసించగలిగిన పరిస్థితిలో ఉండరు. కానీ ఈ మతోన్మాదాన్ని చూపించి వాళ్ళు కూడా మైనార్టీలు లౌకిక భావనల వైపుకి రాకుండా వాళ్ళు కూడా మతోన్మాదం వైపుకి కుచించుకొని పోయి ఆ మతంలోనే వాళ్ళు ఉండి అలా ఆలోచన చేసే పరిస్థితికి వాళ్ళని ఈ మతోన్మాద సంస్థలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి మెజారిటీ మతోన్మాదాన్ని మనం వ్యతిరేకించాలి అని చెప్పంటే మైనార్టీ మతోన్మాదాన్ని కూడా మనం ప్రశ్నించాలి. అప్పుడే మనకి లౌకికవాదం నిలబడటం సాధ్యమవుతుంది తప్ప దాన్ని ప్రశ్నించకుండా దీన్ని ఒక్కదాన్ని ప్రశ్నించి పోవటం సాధ్యం కాదు. అందుకని మీరు అప్పీజ్మెంట్, ఈ లౌకికవాదులు కాదు, వీళ్ళు సూడో లౌకికవాదులు, ముస్లింలు ఓట్ల కోసం మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళని సముదాయిస్తుంటారు, అప్పీజ్ చేస్తుంటారని చెప్పేసి చెప్తుంటారు. కొన్ని కొంతవరకు నిజం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర బూర్జువా పార్టీలు వాళ్ళు అట్లాడి చేస్తారు. రాహుల్ రాజీవ్ గాంధీ అదే పని చేశాడు. షాబాను కేసు వచ్చిన తర్వాత ముస్లిం పెద్దల్ని సంతృప్తిపరచడానికి అమెండ్ చేశారు, ఒక చట్టం చేశారు. హిందువులకు కోపం వస్తే వాళ్ళని సంతృప్తిపరచడానికి బాబరీ మసీదు తాళం తీసేశారు. అంటే వీళ్ళని సంతృప్తిపరచడానికి ఒక చర్య, వాళ్ళని సంతృప్తిపరచడానికి ఒక చర్య చేసి మతోన్మాదం పట్ల సానుకూలంగా వ్యవహరించడం అని చెప్పేసి బూర్జువా వర్గానికి అలవాటు అయిపోయింది. ఎవరనేది సమస్య కాదు. 1961 జాతీయ సమైక్యత కౌన్సిల్ అంటే ఆ జాతీయ సమైక్యత కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు నాయకులు అందరూ ఉండి మనం సామరస్యాన్ని ఎట్టా పెంపొందించాలని చర్చ కోసం మీటింగ్ అది. ఆ మీటింగ్లో ఎవరిని పిలిచారు? హిందూ మహాసభను పిలిచారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలిచారు, జనసంఘ వాళ్ళని పిలిచారు, వాళ్ళందరూ పిలిచారు. సరే పిలిచారు. మరి ఆ మతోన్మాదులను పిలిచినప్పుడు ఆ పక్క మతోన్మాదులు ఏమి చేశారు? ఎంఐఎంని పిలవల, ముస్లిం లీగ్ని పిలవల, అకాలీదళ్ళని పిలవల, డిఎంకేని పిలవల. ఒకవేళ చర్చించి అటువంటి వాళ్ళని కూడా కళ్ళెం వేసి మనం మార్గంలో తెచ్చుకోవాలంటే వాళ్ళని వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి జాగ్రత్త అని చెప్పి చెప్పడానికి వెయ్యాలి. కాబట్టి మన పాలకులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాటి కోసం మతోన్మాదంతో రాజీ పడి అటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. అది కూడా ఒక ముఖ్యమైన సమస్య. అయితే మతోన్మాదాన్ని పెంచి పోషించి ప్రత్యక్షంగా చేసేవాళ్ళను చాటుమాటుగా ఉపయోగపెట్టుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు తేడా చూడాలి. ఇద్దరిని ఒకే ఘాటును కట్టకూడదు. కానీ ఈ సమస్య ఉంది, ఇది మొదటిది. ఇక రెండవ సమస్య, ఈరోజు కులతత్వం. మనకు తెలుసు 1947 రాజ్యాంగంలో కుల మత ప్రాంత భాష లింగ భేదాలతో అడ్డిమిత్తు లేకుండా అందరం పౌరులను సమానమని చెప్పి రాసుకున్నాం. అలాగే అంటరాంతరం ఇటువంటివన్నీ నేరాలు వాటి నిషేధం కూడా చేశాం. అలాగే ఈ కుల వ్యవస్థ మంచిది కాదు, ఇది పోవాలి అని చెప్పేసి కూడా దాదాపు అందరూ అంగీకరించిన పరిస్థితి. మనం అనుకుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంటే అందరూ పెరుగుతూ ఉంటే క్రమేణా ఈ కులభావాలు పోయి అందరం ఒకటైపోయి మనం అందరం ఒకటి అని చెప్పేసి హెచ్చు తగ్గులు కాదు. ఏమైనా పొడవులు పొట్టి తేడాలు తప్ప కానీ సామాజికంగా హెచ్చు తగ్గులు ఏమి ఉండవు అని చెప్పేసి పత్రికలు ఆలోచన చేశాం. కానీ ఈ కాలంలో ఈ 75 ఈ కాలంలో చూస్తే కులం తగ్గినట్టు కనిపిస్తుంది. కులం బలపడినట్టు, కులతత్వం బలపడినట్టు, కులభావాలు బలపడినట్టు, ఏ కులం వాళ్ళు కులం గురించి ఆలోచన చేసుకునేదానికి అనిపిస్తుంటుంది మనకి. ఆ చర్చ వేరే, కులం వ్యవస్థలో ఏం మార్పులు రాలేదని కదా, చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఆ మార్పుల్లో ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈ కులానికి కొత్త లక్షణాలు వచ్చేసినాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కులాలను చూసి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దాన్ని బట్టి అభ్యర్థులను పెడుతున్నారు. అలాగే మా కులం వాళ్ళు ఇంత ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని ఓట్లు వేస్తామని చెప్పి ఇంత డబ్బులు కావాలని అడిగే సంఘాల నాయకులు ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే మన రాజ్యాంగంలో ఏం చేసాం, అలాగే చట్టాలు ఏం చేసాం, రిజర్వేషన్లు ఇస్తున్నాం.
రిజర్వేషన్ ఇవ్వాలంటే పలానా కులం అని రాయాలి. నేను పలానా కులం బీసీ కిందకి, ఎస్సీ కింది, ఎస్టీ కిందకి వస్తాను, ఇప్పుడు అయితే ఓబీసీ కిందకి కూడా వస్తాను, కులం రాయాలి. ఒక రకంగా నీ కులం గురించి మర్చిపోకుండా, నీ కులం గురించి ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నట్టు విధానాలు ఉన్నాయి. మండల కమిషన్ అప్పుడు చూసాం, ఇట్లాంటి అని చూసాం. కాబట్టి ఈ కులతత్వం అనేది కూడా ప్రజలను విడదీసే పరిస్థితి ఉంది. ఆ కులతత్వాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు వినియోగించుకుంటున్నారు అనేది ముఖ్యం. ఈ ఎన్నికల్లో చూడండి, ప్రధానంగా మొట్టమొదటి ఎవరు చర్చ లేవనెత్తాడు? మోడీ గారు. మేము వస్తే ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేసేస్తాం అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తారు ముస్లింలకి? ఈ ఇండియా కూటమి వాళ్ళు ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చి దళితులకి, గిరిజనులకి, ఓబీసీలకి రిజర్వేషన్లు లేకుండా చేసేస్తున్నారు, వాళ్ళ రిజర్వేషన్లు తగ్గించేస్తున్నారని చెప్పేసి చర్చ పెట్టి ఈ రకంగా విభజన ముస్లింలకి, దళితులు, గిరిజనులు వీళ్ళ మధ్య విభజన సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అది ఒక పచ్చాబద్ధం. మన దేశంలో ముస్లింలకి ఎక్కడ రిజర్వేషన్లు లేవు. ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకత మనకు తెలుసు, కుల వ్యవస్థ అనేది ఇంకే దేశంలో లేదు. ఈ కుల వ్యవస్థ ఎట్లాంటి కుల వ్యవస్థ అంటే, హిందూ మతంలోనే కాదు ఇస్లాం మతంలో కూడా కులాలు ఉన్నాయి. ఇస్లాం మతస్థుల్లో కూడా, ఇస్లాం మతస్థుల్లో నాయీలు ఉన్నారు, దోబీలు ఉన్నారు, ఇట్లాంటి కులాలని, దూదాకులు వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి కులాలన్నీ ఉన్నాయి. క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవ దళితులు ఉన్నారు, వీళ్ళందరూ ఇస్లాం ముస్లింల్లో ఉన్నారు దళితులు. మీరు బీహార్ పోతే పస్మడాలు, వాళ్ళు దళితులే. బౌద్ధుల్లో ఉన్నారు దళితులు, దళిత బుద్ధిస్టులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ అంటే ఏంటి మీరు చెప్పాలి. ఆయన నిక్ నేమ్ ఏంటంటే వై శామ్యూల్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు నర్సరాపేట ప్రాంతం అంతా పోతే రెడ్లందరూ చాలామంది కమ్యూనిస్టులు. ఇప్పుడు ఈ అవన్గడ్డ ఈ ప్రాంతం పోతే కమ్మాళ్ళందరూ చాలామంది కమ్యూనిస్టులు. సారీ, క్రిస్టియన్స్. వాళ్ళకి ప్రత్యేకమైన చర్చలు ఉంటాయి, దాంట్లో దళితులు రానివ్వరు. అంటే ఉన్నాయి, భారతదేశం యొక్క పరిస్థితి అది. అందుకని మనం కమ్యూనిస్టులు ఏం చెప్తామంటే, ఈ కుల వ్యవస్థ మతాలన్నింటిలో ఉన్నాయి, ఈ బలహీనమైన కులాలు ఏవైతే ఉన్నాయో ఆయా మతాల్లో వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింల్లో ఉండే బీసీలకి, ఎస్సీలకి వాళ్ళకి ఇవ్వాలి, క్రైస్తవుల్లో ఉండే ఎస్సీలకి, బీసీలకి వాళ్ళకి ఇవ్వాలి, అలాగే బుద్ధిస్టులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మోడీ గారు దాన్ని తీసేసి ఇది ఇస్లాం మతస్థులకు ఇస్తున్న రిజర్వేషన్లు కాబట్టి రద్దు చేయాలని చెప్పేసి, ఆ రకంగా రిజర్వేషన్లు సమస్యను కూడా ముస్లింలకి, హిందువులకి మధ్య ఒక తగాదలాగా సృష్టించి ఆ రకంగా వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన పద్ధతిలో వాళ్ళు చేసిన తర్వాత మనకు సమైక్యత ఎట్లా వస్తుంది అని చెప్పేసేది మనం. అలాగే కులాన్ని, కులతత్వాన్ని ఇంకో రకంగా సృష్టిస్తున్నారు. మొన్న హైదరాబాద్ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో మాదిగ మహాసభ పెట్టాడు మోడీ గారు. వచ్చి ఆలింగనం చేసుకొని ఈ కేటగరైజేషన్ చేస్తానని చెప్పేసి చెప్పారు. 20 ఏళ్ళు నుంచి చెప్తున్నారు కేటగరైజేషన్ గురించి. అంటే ఉప కులాల మధ్య తగాదాలు, మాలు మాదిగల మధ్య తగాదాలు, అలాగే బీసీలు వర్గీకరణ చేస్తానని బీసీల మధ్య తగాదాలు, ఇప్పుడు మరాఠాలకి బీసీలకి మధ్య తగాదాలు మహారాష్ట్రలో పెట్టేసి ఈ రకంగా తగాదాలు పెట్టి కులతత్వాన్ని పెంచి పోషిస్తాను. ఇంకేమై ఐక్యత ఉంటుంది? మరి ఈ కుల వ్యవస్థలో అసమానతలు ఉన్నాయి కాబట్టి దళితులు వెనకబడి ఉన్నారు, బీసీలు వెనకబడి ఉన్నారు, ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ సమాన స్థాయికి తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఇవ్వాలి. ఆ సౌకర్యాల్లో భాగంగా రిజర్వేషన్ ఇచ్చాం. దాని మీద కేంద్రీకరించి, వాళ్ళని అభివృద్ధి చేయడం మీద కేంద్రీకరించి కాకుండా, వీళ్ళు అనుభవిస్తున్నారు, వీళ్ళు అనుభవించట్లేదని తగాదాలు పెట్టేదానికి దీన్ని వినియోగించుకుంటున్నారు. అది మన సమైక్యతకి భంగం కలిగించే పద్ధతిలో చేస్తున్నారు. ఇన్నేళ్ళైనా కానీ దళితుల పరిస్థితి మెరుగ్గా లేదు. ఉదాహరణకి ఇన్నేళ్ళైనా కానీ ఈ దేశంలో
కేరళలో మినహాయిస్తే దళితుడు ఎక్కడన్నా దేవాలయంలో పూజారి ఉన్నాడా? ఎవడన్నా నియమించాడా? తిరుపతిలో నియమించారా? ఇక్కడ దుర్గమ్మ గుడిలో నియమించారా? నియమించలేదు. అంటే కుల వ్యవస్థను కాపాడాలనేది వాళ్ళ ప్రయత్నం. నీకు ఏ కులంలో పుట్టాడనేదా పూజారికి, వాళ్ళు చెప్తున్నారు కదా కులంలో పుట్టాడనేది కాదు ముఖ్యం, వారికి నైపుణ్యం ఉందా లేదనేది ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారే. మరి నీకు వేదం వచ్చా లేదనేది కొలబద్దా, లేకపోతే నా కులంలో పుట్టేవా లేదనేది కొలబద్దా? ఇప్పటికీ కులంలో పుట్టేవా లేదని కొలబద్దే ఈరోజు పాటిస్తుంటే ఏ రకంగా కుల వ్యవస్థ పద్ది? దాన్ని రద్దు చేయాల్సిన పని ఎవరిది? ఇంత పెద్ద రామాలయం కట్టారు, దళిత పూజారిని పెట్టమనండి మోడీ గారిని. దేశంలో ఉంటే దేవాలయాలు లేనట్లను పూజారులు దళితులు ఉన్నారో లేదు, కానీ ఒక రామాయణంలో పెడితే, ఎందుకంటే ప్రపంచానికే అది పెద్దది అంటున్నారు కాబట్టి, ఓ ఇద్దరు దళితుల్ని అక్కడ నియమించండి పూజారులుగా. లేదా వేదాలు రావన్నారనుకుంటే ప్రత్యేకమైన శిక్షణ పెట్టండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకు ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఐటీఐ పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి 10,000 మందిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలుగా వేసుకున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా అన్నీ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎందుకు చేయరు? కానీ కుల వ్యవస్థను ఆ రకంగా రద్దు చేయాలని చెప్పేసి ఇది ఉద్దేశం కాదు, కుల వ్యవస్థను ఉపయోగించుకోవాలనే ఉద్దేశం. ఆ కుల వ్యవస్థను కుల విభజన చేసి చీలికలు చేసి ఉపయోగించుకోవాలనే ఉద్దేశం, అందుకని ఇది చేస్తున్నారు. ఇప్పుడు మోడీ కుల వ్యవస్థని బలహీనం చేసే పని కాకుండా అది బలం చేసే పద్ధతులు అని ఈరోజు ఉపన్యాసాలు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇంతకుముందే చెప్పాను రంగు సమస్యని, మిగతా శాం పిట్రోడా మాటలన్నింటి పక్కన పెట్టినా ఇప్పుడు దక్షిణాదికి ఉత్తరాదికి తగాదా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పాను దక్షిణాది వాళ్ళు నల్లవాళ్ళు, అక్కడ తెల్లవాళ్ళు అని చెప్పేసి ఆ ప్రెజిడిస్ చాలా విస్తారంగా ఆర్ఎస్ఎస్, మీరు హిందీ ప్రాంతాల్లో తిరిగితే ఆ విస్తారంగా మనకు కనపడుతుంది ఇది, అది ఒక పక్కన పెట్టండి. ఈరోజు రేపు డీలిమిటేషన్ జరిగితే, నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి రావాల్సిన స్థానాలు తగ్గిపోతాయి, ఉత్తరాదికి విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఉత్తరాది పత్రం దక్షిణ మీద జరుగుతుందని ఇప్పుడు చర్చ జరుగుతుంది, మీరు అందరూ చూశారు. డీలిమిటేషన్ పెట్టి నెక్స్ట్ ఎన్నికలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మరి డీలిమిటేషన్ ఆ రకంగా చేస్తే ఈ దేశం సమైక్యతగా ఉంటుందా? లేదు ఈ దేశం సమైక్యతగా ఉండాలి అని చెప్పంటే ఎటువంటి పద్ధతిలో డీలిమిటేషన్ చేయాలో ముందు చర్చించాలి కదా, అది లేదు. ముందు తగాదా పెట్టడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా ఇవి కూడా ప్రాంతాల మధ్య తగాద పెట్టేదానికి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాగే ప్రాంతీయ ఉద్యమాలు, ఈ దేశం ముక్క ముక్కలుగా అయిపోవాలని చెప్పేసేది రాష్ట్రాలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలని చెప్పేసి వాళ్ళ విధానం, అది కూడా చేస్తున్నారు. అందుకని ప్రాంతీయవాదాలు కూడా రెచ్చగొట్టి, తగాదాలు రెచ్చగొట్టి అటు ఇటు జరిగి వాళ్ళు చేసే పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా మన దేశ సమైక్యతకి చాలా ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు మణిపూర్లో ఏం జరిగింది? కుక్కీలకి మైటీలకి తగాదా పెట్టారు. మైటీలు హిందువులు, కుక్కీలు క్రైస్తవులు. వీళ్ళు ఒక తెగ, వాళ్ళ తెగ, తెగల మధ్య తగాదా, ఆ తెగలు మతాల మధ్య తగాదా పెట్టారు. పరస్పరం చంపుకునే పరిస్థితి ఉంది. తుపాకులు పెట్టి దళాలు ఏర్పాటు చేసుకొని చంపుకునే పరిస్థితి ఉంది. అవతల జాతి మహిళగానే లేదు, వాళ్ళు రేప్ చేయొచ్చు, చంపేయచ్చు. అవతల జాతి, యువతల జాతి మహిళలను అలాగే చేయొచ్చు, వాళ్ళు మనుషులుగా కూడా చూడని పరిస్థితి సృష్టి. ఇది ఎవరు సృష్టించారు? అక్కడ ఆర్ఎస్ఎస్ ఈ శక్తులు ఆ రకంగా తగాదాలు పెట్టి సృష్టించినాయి. ఇంతకుముందు ఈ దేశంలో ఉండడం, మేము వేరుపడిపోతామని నాగాలాండ్ వాళ్ళు వీళ్ళు అన్నారు, అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అక్కడ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఈరోజు మూలం ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉంది. ఇప్పుడు అధికారం కూడా ఉంది కాబట్టి అధికారాన్ని కూడా ఉపయోగపెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. రేపు అధికారం నుంచి పోతే ఆ శక్తి తగ్గుద్ది, కానీ ఈ ఆలోచనలు మాత్రం బలహీనపడిపోవు. ఈ ఆలోచనలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ మోడీ గారో లేకపోతే వీళ్ళు వ్యక్తులు చెడ్డవాళ్ళైన జరగటం కాదు. ఈ దేశంలో పరిపాలించే పెట్టుబడిదారి వర్గం ఇట్లాంటి విభజనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది.
కాబట్టి ఆ విభజనలో తమ పరిధి దాటిపోకూడదనేది తప్ప అది నిరంతరం కొనసాగాలని కోరుకుంటుంది. అందుకనే వాళ్ళ పునాది అక్కడ ఉంది. నేను పాత చరిత్రకి మనం ఇప్పుడు కొత్త చరిత్ర ఇప్పుడు వరకు చెప్తాను. ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పేర్లు చెప్పాలంటే ఒక 5 పేర్లు, అదానీ, అంబానీ, టాటా, బిర్లా, ఇంకెవరో ఒకరిద్దరు ఉన్నారు, ఇంకా కొత్త కొత్త కూడా యాడ్ అవుతారు. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ కార్పొరేట్ సంస్థలు, ఈ దేశం మొత్తం తమ గుప్పెట్లో ఉండాలి. అంటే ఒక 10 పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ దేశాన్ని ఉండాలి. ఈ దేశం వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మూలలో పరిశ్రమలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. ఈ దేశంలో బ్యాంకుల్లో ఉండే డబ్బులందరూ వాళ్ళకి మాత్రమే అప్పులు ఇవ్వాలి. ఈ దేశంలో ఉండే రాజ్యాంగ యంత్రం అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్స్ అవన్నీ వాళ్ళు చెప్పిన గుప్పెట్లో ఉండాలి. ఇది ఉండాలంటే ఈ దేశం యూనిఫైడ్గా ఏర్పడాలి. ఈ దేశం మొత్తం ఒకే మార్కెట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఒకే పన్ను ఉండాలి. అందుకని ఒకే పన్ను తీసుకొచ్చింది బీజేపీ, జిఎస్టీ. ఈ దేశం అంతా రేపు ఒకే రిజిస్ట్రేషన్ కావాలంటుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్టు ఈడేదో తెచ్చింది కాదు, మొత్తం కార్పొరేట్ క్లాస్ కేంద్ర ప్రభుత్వం నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ల్యాండ్ టైటిల్ అంటే భూ యాజమాన్యం అనేది దేశం మొత్తం మీద ఒకే పద్ధతిలో ఉండాలి. ఎక్కడైనా కూర్చొని కంప్యూటర్ మీద ఎక్కడ ఫలానైనా కొనుక్కోని పద్ధతి ఉండాలని చెప్పేసేది. దానికి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు వచ్చినాయి. ఇక్కడైన పరమ వీరభక్తుడు కాబట్టి బీజేపీ వాళ్ళకి అందరికన్నా ముందు ఇక్కడ చేశారు. మిగతా వాళ్ళు చిన్న చిన్నగా చేస్తున్నారు. అక్కడ పక్కన తెలంగాణలో కూడా జరుగుతుంది, ఇతర రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒకే రిజిస్ట్రేషన్, భారతదేశంలో ఒకే లైసెన్సు. ఆ మధ్య బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు పోలీసులకు ఒకే యూనిఫామ్, దేశమంతా పోలీసులకు ఒకే యూనిఫామ్, మన పిల్లలందరూ చదువుకునే భాష కూడా ఒకటే ఉండాలి, హిందీ. అది పెట్టబోయారు, కానీ అడ్డం తిరిగేసరికి మళ్ళీ వెనక్కి ఒకే భాష ఉండాలి, ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి, మొత్తం దేశమంతా పిల్లలకు ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. ఇప్పుడు నీటా, నీట్ తేడాలు ఉండకూడదు. ఇప్పుడు ఇంక ఇట్లా చెప్పుకుంటూ అదే చాలా చేయొచ్చు, కానీ ఇప్పుడు తాజాగా ఒకే ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఈ దేశానికి మొత్తానికి ఒకే ఎలక్షన్ ఉండాలి. ఒకే ఎలక్షన్ అంటే పార్లమెంట్ ఎలక్షన్ ఒకటే కదా, అది కాదు. పార్లమెంటుకి, శాసనసభకి, జిల్లా పరిషత్కి, గ్రామ పంచాయతీకి పైనుంచి కింద దాకా అన్నీ ఒకే రోజు జరగాలి. ఓకే, దానికి ఎందుకు జరగాలి? ఖర్చు తగ్గుద్దట, ఖర్చు తగ్గుద్దట, శ్రమ తగ్గుద్దట. ఈ డబ్బుని వీటన్నిటిని ఉపయోగించుకొని దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయొచ్చట. తమాషాగా చెప్తాను, ఈ మధ్య ఎవరో టీవీ చేశాడు, నేను ఆ తర్వాత అంతకుముందు చూడాలి, ఇప్పుడు చూస్తున్నా, రోజుకు 10 డ్రెస్సులు మారుస్తాడు మోడీ. మీరు టీవీలో చూస్తే, ఇప్పుడు నేను నిన్న అక్కడ హర్యానాలో మాట్లాడాడు, తర్వాత బెంగాల్కి పోయాడు. హర్యానాలో డ్రెస్ వేరుగా ఉంది, బెంగాల్లో డ్రెస్ ఉంది, మధ్యలో గంట తేడా, ఎక్కడ ఇప్పుతాడో ఎక్కడ దొరుకుతాడో కూడా అర్థం కానీ పరిస్థితి ఉంది. మరి అంత ఖర్చు ఎందుకు పెడుతున్నాడు? ఒక సూటికి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అవుద్దట, లెక్కలు చెప్తుంటే చూస్తుంది వాడేసి సూట్కి. అంటే వీళ్ళు ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు, ఈ ఖర్చులు మిగులుతాయి, ఎన్నికల ఖర్చులు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఖర్చుతోటి కూడతాడు. హిట్లర్ అలాకని కూడాడు. హిట్లరు ఈ అసలు ఈ దొంగల్ని, దోపిడీదారుల్ని, లేకపోతే నేరస్తుల్ని, వీళ్ళందరినీ విచారణ చేయడం ఎందుకు? కోర్టులు ఎందుకు? లాయర్లు ఎందుకు? జడ్జీలు ఎందుకు? మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి శిక్షలు వేసిన వాళ్ళని జైల్లో పెట్టడం ఎందుకు? జైల్లో భోజనం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? వీళ్ళని తీసుకెళ్ళి కాల్చేస్తే మనకి ఇవన్నీ మిగులుతాయి, ఈ డబ్బునంతటిని మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుద్దని చెప్పాడు, మిన్కాఫ్లో పుస్తకంలో రాశాడు. అట్లా ఉంది ఇది. అంటే ఈ ఎన్నికలు ఖర్చట, అది కూడా అబద్ధం. అన్ని లెక్కలు చూస్తే ఒకేసారి జరపడం అనేది ఇప్పుడు జరిపిన దానికన్నా ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది తప్ప తక్కువ ఖర్చు ఏం కాదు. అది పక్కన పెట్టిన 140 కోట్ల దేశం, ఇన్ని భాషలు మాట్లాడే దేశం, ఇన్ని కులాలు ఉన్న దేశం, ఇన్ని మతాలు ఉన్న దేశం, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశం,
ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశంలో వీళ్ళందరినీ కలిపి కుక్కి ఒక ఎన్నికలోకి ఒక్క బటన్లోకి ఎలా తెస్తావు? నా ప్రాంతం అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేస్తామనేటు ఓటేయాలి అని చెప్పేసి ఉంటుంది. దేశంలో రామాలయం కట్టాలి, అటువంటి వాడికి ఓటేస్తానని ఇంకోటికి ఉంటుంది. మరి ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలా, రామాలయం కట్టేవాడికి ఓటేయాలి ఒకేసారి జరిగితే? కాబట్టి రాష్ట్ర ఎన్నికలు రాష్ట్ర ప్రాతిపదిక మీద, రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదిక మీద, రాష్ట్ర సమస్యల ప్రాతిపదిక మీద రాష్ట్ర ఎన్నిక జరగాలి. దేశం సమస్య వచ్చినప్పుడు దేశ ఎన్నికలు దేశ ప్రయోజనాలు దేశ విధానాల మీద ప్రాతిపదిక మీద జరగాలి. సర్పంచ్ ఎన్నిక ఆ ఊరు నీళ్లు నిప్పులు రోడ్డు వాటి ప్రాతిపదిక మీద సర్పంచ్ ఎన్నికలు జరగాలి. వీటన్నిటిని కలిపి చేయడం అంటే మోడీని చూసి ఓటేయండి అంటాం తప్ప దేశాన్ని చూసి వీటి నుంచి ఓటే అంటే ఒక నిరంకుశత్వాన్ని రంగంలోకి తీసుకురావడం, అలాగే తమ ప్రయోజనాలకి విలువ లేకుండా చేయడం, రాష్ట్రాల ప్రయోజనాలకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోట్లాడాము. సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రాశారు, ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రాలు బాగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతో. ఇప్పుడు రాష్ట్రాల ప్రాతిపదిక లేదు. అలాగే మేము వెనకబడిన కులాలం, మాకు న్యాయం జరగటం లేదు, మా ప్రతినిధి ఉంటే బాగుంటుందని చెప్పేసి అటువంటి వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళకి ఓటేసేదానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు పాలక వర్గాలకి ఇది ఉండకూడదు. ఇక్కడ తెలుగుదేశం వాడో లేకపోతే వైఎస్ఆర్పి వాడో ఇక్కడ నేను పన్ను వేస్తానని చెప్పేసి వేస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదో కొత్త సీట వచ్చిందంట కదా, ఏదో కొత్త మందు తాగేవాళ్ళకి తెలుస్తుంది అది, జగన్ మందు ఏదో వచ్చిందట. ఇప్పుడు ఏమో ఏం చేశారు, ఈ మందుని జిఎస్టీ నుంచి పక్కన పెట్టారు, వాడు పన్ను వేసుకోవచ్చు. రేపు ఈ కార్పొరేట్లందరూ ఈ మందుకు కూడా వాడే అమ్ముకోవాలి. అందుకని ఇక్కడ లోకల్గా రాష్ట్రాలకి హక్కులు ఉండకూడదు. అంటే ఇంటర్నేషనల్ మందు కంపెనీలు ఇట్లాంటి పెద్ద పెద్ద మందు కంపెనీలు ఉన్నాయి, వాడు ఈ దేశంలో ఏ మూలకి పోయినా వాడు సరుకు అమ్ముకోవడానికి కావాలి. ఇక్కడ లోకల్గా ఉండి పెట్టుబడిదారులు వాళ్ళు అమ్ముకుంటా ఉంటే కుదరదు. అందుకని ఓడరేవులన్నింటినీ అదానీ కొట్టేసుకుపోతున్నాడు. మన రాష్ట్రంలో ఓడరేవులను తీసుకున్నాడు, విమానాశ్రయాలన్నింటినీ అదానీ తీసుకున్నాడు, విమానాలన్నింటినీ తాతగారు తీసుకుంటున్నాడు, మందుల కంపెనీలన్నింటినీ ఇంకోటి దివి ఇండస్ట్రీ తీసుకోండి, సిమెంట్ అంతా మద్రాస్ సిమెంట్ వాడు తీసుకుంటాడు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తీసుకుంటాడు. ఈ దేశంలో ఏ మూలైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎన్టీ రామారావులాగా మా తెలుగు ఆత్మగౌరవం అంటే అదానీని ఇక్కడికి తీసుకొచ్చి ఓడరేవు కొనిస్తామా, ఏ కొనేదానికి లేదు మా ఓడరేవు అని చెప్పేసి అనేవాళ్ళం. అటువంటిది ఉండకూడదు. అందుకని పెట్టుబడిదారు వర్గానికి ఈ దేశం అంతా వాళ్ళకి నిరాకాటంగా దోసుకునే పద్ధతిలో దీన్ని తయారు చేయాలి. అటువంటి శక్తి ఇప్పుడు ఎవరికి ఉందంటే హిందూ మతం పేరుతోటి మిగతా తేడాలన్నింటినీ పక్కన పెట్టి మనం అదానీ గారు మన హిందూ, అంబానీ గారు మన హిందూ, మన హిందూ మనల్ని దోపిడీ చేసుకుంటే మంచిదే, మనల్ని హిందూ మనల్ని అన్యాయం చేసినా మంచిదే, మన హిందూ మనల్ని తన్నినా మంచిది, అది బాగుంటుంది అనుకునే స్థితికి, ఈ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలను మనం స్వీకరించి అంగీకరించే స్థితికి తీసుకొస్తారు. తీసుకురావడానికే ఇది వచ్చింది. అందుకని ఇప్పుడు దాకా వీళ్ళు ప్రోత్సహించలా, 1990 తర్వాతనే ప్రోత్సహించింది ఈ శక్తుల్ని. 8,600 కోట్ల రూపాయలు మొత్తం 18,000 కోట్ల రూపాయలు 8,600 కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రల్ బాండ్స్ ఒక బీజేపీకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడటానికి. వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పంటే ఈ హిందువులు మతం పేరుతో ఐక్యం చేస్తే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా హిందువులు ఒకటి అయితే అప్పుడు మన ఈ దేశం మొత్తాన్ని దోచుకోవడానికి నిరాఘాటంగా చేయడానికి వీలుంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. మరి వాళ్ళు యూనిఫై చేయాలంటే ఏం చేయాలి? ఇంకోరి మీద ద్వేషం రచ్చగొడితే యూనిఫై అవుతాం. అందుకని ముస్లిం మీద ద్వేషం రచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి వీళ్ళందరూ సమైక్యం కాకుండా ఎదురు తిరుగుతామంటే విభజన చేసి ఎవడెవడు కలవకుండా చేసేస్తే సరిపోద్ది. అందుకని అన్ని రకాల విచ్ఛిన్న వాదాలను ఇవ్వటన్నింటినీ తీసుకొచ్చి చేస్తున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మతోన్మాదం మీద పోరాటం, లౌకికవాదాన్ని రక్షించుకోవడం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం, నిరంకుశాన్ని వ్యతిరేకించడం, సామాజిక న్యాయం కోసం పోరాటం, కులతత్వాన్ని మనం రూపుమాపడం, అలాగే సమైక్యవాదాన్ని రక్షించుకోవడం, నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని అధిగమించడం అని చెప్పేసేది ఈ మన కార్పొరేట్ శక్తుల మీద పోరాడకుండా సాధ్యం కాదు. ఒక మోడీయో లేకపోతే వాళ్ళ మీదనే పెడితే సరిపోదు, వాళ్ళందరికీ
ఈరోజు వెనుదనగా ఉండి వాళ్ళందరూ వాళ్ళ డ్రైవర్లు మాత్రమే ఈ శక్తులు ఉన్నాయి. అందుకని మన ఈ కార్పొరేట్ శక్తుల యొక్క పట్టుని అర్థం చేసుకోకుండా ఈరోజు ఎన్నికలను వాళ్ళు నియంత్రణ చేస్తున్నారు, అభ్యర్థులను వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, 1,000 కోట్ల రూపాయలు అభ్యర్థులకి వాళ్ళు ఇస్తున్నారు. డబ్బులు లేకుండా ఎన్నికల్లో పాల్గొగలిగిన శక్తి ఎవరికి లేకుండా చేసేసారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు డబ్బులు లేకుండా ఈరోజు ఎన్నికల్లో పాల్గొవాల్సిన పరిస్థితి లేదు. కమ్యూనిస్టులు కూడా డబ్బులు పెట్టి ఎన్నికల్లో పాల్గొందామంటే మనం కమ్యూనిస్టులు కాకుండా పోతాం, వాళ్ళ ఏజెంట్లు అయిపోతాం. లేదు డబ్బులు పెట్టకుండా ఎన్నికల్లో గెలుద్దామంటే ఇప్పుడున్న పరిస్థితిలో గెలవగలిగిన పరిస్థితి కనపట్టాల. ప్రజలు కూడా డబ్బులను తిరస్కరించే స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ కార్పొరేట్ శక్తుల యొక్క అసలు నైజాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులకి మనం తీసుకోకూడదనే పరిస్థితి వస్తుంది. అదంతా మనం చేయాల్సిన పని, అది కొంతకాలం పట్టుద్ది. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది, జాతీయ సమైక్యత కాపాడుకోవడం అంటే ఏదో మతోన్మాదాన్ని వ్యతిరేకించడం, లేకపోతే మత సామరాజ్యాన్ని కాపాడుకోవడం, కులరహితంగా మనం వ్యవహరించడం అని చెప్పి అనుకుంటే సరిపోదు. అటువంటి వాటినన్నింటినీ ప్రోత్సహిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ రక్షిస్తూ ప్రోత్సహిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ కార్పొరేట్ శక్తులు, ఆ బడా పెట్టుబడిదారి శక్తులు, వాళ్ళ విధానాలను కూడా మనం వేయాలి. ప్రస్తుతానికి చాలా సమర్థవంతమైన శక్తివంతమైన ప్రతినిధిగా ఈరోజు బీజేపీ మోడీ గారు ఉన్నారు ఆ శక్తులకి, అందుకనే వాళ్ళని రక్షిస్తున్నారు. మీడియా చూడండి, దానికి అందుకని పేరే వచ్చింది గోడీ మీడియా అని చెప్పేసి. కాబట్టి డబ్బు ఇచ్చేది వాళ్ళకే, మీడియా మద్దతు వాళ్ళకే, అలాగే సోషల్ మీడియా కంట్రోలు వాళ్ళదే. నీ ప్రాంతీయ పార్టీలు ఏమరిచినా కానీ అల్టిమేట్గా ఆడి జేబులోనే వీళ్ళు తీసుకెళ్ళి చేసే పరిస్థితి. ఈ చంద్రబాబు నాయుడు అసలు సంకన ఎక్కేశాడు, ఈయనేమో పంచనే ఉన్నాడు. పంచను ఉంటారా సంకన ఉంటాడనే తేడా తప్ప ఇద్దరు అక్కడే ఉన్నారు. ప్రాంతీయ పార్టీల పరిస్థితి అది. ఎందుకని? ఎందుకంటే ఈ కార్పొరేట్ శక్తుల యొక్క శక్తి అది. ఆ శక్తి నుంచి మనం ప్రజల్ని దూరం చేయాలని చెప్పంటే వీటన్నిటి మీద మనం ప్రజలకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం దేశ సమైక్యతని కాపాడుకోగలం. ఈ దేశ సమైక్యతను కాపాడుకోవడం అనేది భారతదేశం యొక్క సమస్య కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినాయి. ఈరోజు అమెరికా ఉంటుందా పోతుందా అన్నంత తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ట్రంప్ అక్కడ చేస్తున్న చర్యలు మూలంగా ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం చూస్తే ఈ జాతుల మధ్య వైరం ఎట్లాంటి పరిస్థితులకి తోసిస్తుందో మనం చూస్తున్నాం. అందుకని అటువంటి పరిస్థితి భారతదేశంలో రాకపోవచ్చు. అటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పే శక్తులు లేవని కాదు, కానీ ఇక్కడ ప్రజలకు శక్తి, పోరాట శక్తి అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంత మోడీని మీసాల మీద వేసిన మోడీని కూడా లొంగాల్సిన పరిస్థితి రైతు ఉద్యమం సృష్టించింది. ఇంత మోడీ కూడా సీఏఏ తెచ్చాడు తప్ప రూల్స్ నిన్నటిదాకా రంగంలోకి తీసుకురాలేకపోయాడు. ఎందుకని? షాహీన్ బాగ్ ఉద్యమం కానీ వాటి అన్నింటిలో ఉంది. 4 లేబర్ కోడ్లని మోడీ చాలా కాలం ఏం తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలే. ఫ్రేమ్ చేసిన రూల్ని కూడా వాళ్ళు అనుకున్నంత గట్టిగా ఇప్పటివరకు అమలు జరగలే. ఎందుకంటే కార్మిక వర్గం అంత సమైక్యంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు అనేక రాష్ట్రాలు మన బోర్వెల్స్కి మీటర్లు పెట్టాలని చెప్పంటే ఎదురు తిరిగినాయి. ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ బిల్లు పాస్ చేశారు, ఇప్పటివరకు దాన్ని రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అమలు జరపలేకపోయారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇతను చేశాడు తప్ప. ఎందుకని? ఈ శక్తులన్నీ అటువంటి పద్ధతిలో పోరాడే శక్తులు కూడా ఉన్నాయి. ఆ శక్తులు చాలా వైవిధ్యమైన శక్తులు. వైవిధ్యమైన శక్తులు వాటి అన్ని కలిస్తే మన పోరాటం కూడా వస్తుంది. అందుకనే మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఆయన అమలు జరపలేకపోయాడు. అందుకని మన కార్పొరేట్ శక్తులకు కోపం వచ్చింది మన్మోహన్ సింగ్ అంటే. ఆయన విధానాలు మీద ఏమి వాళ్ళకి నమ్మకం లేక కాదు, ఈయన చేయలేకపోతున్నాడు, ఇంకంతకన్నా ఎఫెక్టివ్గా చేయగలిగిన వాడు కావాలని చెప్పేసి తీసుకొచ్చి ఇలా పెట్టారు. కొద్దిగా ఆయనకన్నా మెరుగ్గా చేసినట్టు అనిపిస్తున్నాడు కానీ ఈయన కూడా చేయలేకపోతున్నాడు. అందుకనే ఈ ఎన్నికల్లో వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాడు. ఈ 10 ఏళ్లలో మీరు ట్రైలరే చూశారు, రాబోయే కాలంలో సినిమా చూపిస్తానని చెప్పేసి ఆయనే అన్నాడు. ఇది మనల్ని ఉద్దేశించిన మాట కాదు, పెట్టుబడిదారులకు ఇచ్చిన అష్యూరెన్స్. మనకు ఉద్దేశించిన మాట అయితే సినిమా డైలాగ్ నామకం వస్తుంది మనకి,
ఏది ఏదో సినిమాలో అంటాడు, నీకు సినిమా చూపిస్తా మామా అని చెప్పేసి పాట ఉంటుంది. సినిమా చూపిస్తా మామా అని చెప్పి అంటే నీ సంగతి చూస్తాను మామా అని చెప్పేసేది. అందుకని మన సంగతి చూస్తాడు, వాళ్ళకి చూపిస్తాడు. ఏమిటి ఇప్పుడు ఈ నేను చెప్పిన అసంపూర్తిగా ఉన్న వాటినన్నింటినీ రేపు అమలు జరుపుతానని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తున్నాడు. ఈయనకు కొంత తోక కత్తిరిస్తే అధికారానికి వచ్చినా కానీ ఆ రకంగా ముందుకు పోగలిగిన పరిస్థితి లేదు. అధికారమే కత్తిరిస్తే ఇంకా సమస్యే లేదు. మన తోక కత్తిరించడం ఖాయంగా అనిపిస్తుంది, అధికారం కూడా కత్తిరించడం అనేది రేపు రెండు దశల్లో తేలిపోద్ది. ఏమైనా ఈరోజు ఆ ఈ ఎన్డీఏ సర్కార్ని గద్దెదించడమో, ఒకవేళ పొరపాటున అధికారానికి వస్తే దాన్ని వెనక్కి కొట్టడం అనేది మనం పని. ఆ రకంగా జరిగితేనే మనం దేశ సమైక్యతని, జాతీయ సమైక్యతని కాపాడుకోగలుగుతాం. ఆ జాతీయ సమైక్యత కోసం స్వాతంత్ర సమర యోధులు వేల మంది ప్రాణాలు ఇచ్చారు, లక్షల మంది త్యాగాలు చేశారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది అనేక రూపాల్లో దీన్ని ఎదురుదిగి ఏళ్ళుకు పోయి ప్రాణాలు ఇచ్చి ఆ రకంగా చేశారు. ఆ త్యాగాల్ని మన దేశం వృధా పానీయదు, మనం పానీయకూడదు. ఆ రకంగా జాతీయ సమగ్రతను కాపాడుకునేదానికి మనందరం ముందుకు పోవడం సుందరయ్య గారికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళిని చెప్పేసి మీకు నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.